హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివే కెనల్ బెస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మా కాళీ దుర్గ కొండలకు సంబంధించిన వీడియో అనేది వీడియోలో చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ హిల్స్కి దగ్గరలో అయితే ఉంటాయి. సో ఈ నందిదుర్గ కొండలు వచ్చేసి మనకి పర్యాటక ప్రాంతంగా బాగా ప్రసిద్ధి. అలాగే ఈ కొండలలోనే మనకి రాయలసీమ జీవనది అయిన పెన్నానది అనేది జన్మిస్తుందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మా కాళీ దుర్గ రైల్వే స్టేషన్ మరియు దూరంగా నందిదుర్గ హిల్స్, అలాగే మా కాళీ దుర్గ కొండల దగ్గర నుంచి రైల్వే జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియోని అనేది పూర్తిగా అయితే చూడండి. సో ఈ కొండలు వచ్చేసి మనకి 13 నుంచి 1400 మీటర్ల ఎత్తులో అయితే ఉంటాయన్నమాట. సో ఇవి మనకి కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబెల్లాపూర్కి దగ్గరలో అయితే ఉంటాయి. అలాగే మనకి నంది హిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ నందిదుర్గ కొండల్లోనే మనకి పెన్నా నది మరియు చిత్రావతి నదులు అనేవి జన్మిస్తాయన్నమాట. అలాగే ఇదే కొండలలోనే మనకి పాపాగ్ని నది కూడా జన్మిస్తుంది. సో ఈ చిత్రావతి పాపాగ్ని నదులలో చిత్రావతి వచ్చేసి మనకి జమ్మలమడుగుకి తాలూకాలో ఉన్న కొండాపురం దగ్గర, పాపాగ్ని నది వచ్చేసి కడప జిల్లా కమలాపురంకి దగ్గరలో అయితే పెన్నా నదులు అయితే కలుస్తాయన్నమాట.